పెండింగ్ ఈ చలానాలు వెంటనే చెల్లించాలి లేకపోతే వాహనాలు సీజ్ అంటున్న ఎస్ఐ లక్ష్మణ్ రావు నర్సీపట్నం పరిధిలో తిరుగుతున్న ద్విచక్ర ఆటో నాలుగు చక్రాల వాహనాల సంబంధిత వాహన పత్రాలు డ్రైవింగ్ లైసెన్స్ హెల్మెట్ లేకుండా బయటకు వస్తే చలానా తప్పదు అంటున్నారు పోలీసు వారు పెండింగ్లో ఉన్న ఈ చలానాలు తక్షణమే చెల్లించాలని లేనిచో వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో గతంలో విధించిన చలానాలు చెల్లించిన తరువాతే వాహనాలు తీసుకువెళ్లాలని టౌన్ ఎస్ఐ లక్ష్మణరావు తెలిపారు మీ వాహనాలపై చలానా ఉన్నదో లేదో ఆండ్రాయిడ్ ఈ చలానా యాప్ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన అన్నారు జిల్లా ఎస్పీ వారి ఆదేశాల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ పెండింగ్ చలానాలు వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని కారు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సంబంధిత వాహన రికార్డులు కలిగి ఉండాలని ఆయన అన్నారు అందరికీ నమస్తే అండి, నేను నర్సీపట్నం టౌన్ ఎస్ఐ లక్ష్మణరావు అండి. జిల్లా ఎస్పీ వారి ఆదేశాల మేరకు పెండింగ్ చలానాస్ ఎక్కువగా ఉండిపోవడం మరియు చలానా విధించిన తర్వాత ప్రజలు దాన్ని బాధ్యతగా తీసుకోకపోవడం వల్ల కొన్ని రోడ్డు యాక్సిడెంట్స్ కూడా పెరగడం వల్ల ఈ స్పెషల్ డ్రైవ్ని చేయడం జరిగింది. అలాగని ప్రజలకి ఇబ్బంది పెట్టకుండా మరియు COVID-19 రూల్స్ని పాటిస్తూ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని తాకకుండా వాళ్ళ యొక్క రికార్డులను కూడా దూరంగానే విజిబుల్గా చూడడం మాత్రం చేస్తున్నాం. ఎవరిని టచ్ చేయట్లేదు, టచ్ చేయకుండా ఈ డ్రైవ్ని చేస్తున్నాము. వాళ్ళకి మ్యాక్సిమం 90% అవేర్నెస్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ చలానాస్ ఉంటే కట్టించుకోండి, దయచేసి కట్టించుకోండి, ఇబ్బంది పెట్టద్దండి. నెక్స్ట్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. రోడ్డు ప్రమాదాలు గురయ్యడం వల్ల ఎక్కువ మంది హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోతున్నారని అత్యధిక అనాలిసిస్ జరిగింది. కాబట్టి దానివల్ల హెల్మెట్ మీద అవేర్నెస్ చేస్తున్నామండి. పెండింగ్ చలానాస్ కూడా ఉంటే క్లియర్ చేసుకోమని చెప్తున్నామండి. మన నర్సీపట్నం టౌన్లో కూడా చాలా మటుకు ప్రజలు హెల్మెట్ ధరిస్తున్నారు. మరింత మందికి మేము ఈ హెల్మెట్ ధరించాలని తెలియజేస్తున్నాం. ఈ మెసేజ్ ద్వారా హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ ధరించాలని, సెల్ ఫోన్ డ్రైవింగ్ లేకుండా డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.